పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం వారి యొక్క జ్ఞాన గంగని మనం స్వీకరిస్తూ ఉన్నాం వారి యొక్క జ్ఞానంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధన విశేషాలని మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు బాలయ్య గారు వారు స్వామి శివానంద దగ్గర నుంచి అలాగే జిల్లెలమ్మూడి అమ్మ దగ్గర నుంచి అలాగే వెంకయ్య స్వామి దగ్గర నుంచి ఎందరో మహానుభావుల దగ్గర సజ్జన సాంగత్యం చేసి వారి జీవితాన్ని యోగులకే అంకితం చేసి వారి సేవలో తరించినటువంటి మహానుభావులు ఎన్నో అద్భుతాలు ఉన్నాయి వారి అనుభవాల్లో ఆ విశేషాల గురించి ఇప్పుడు సజ్జన సాంగత్యం చేద్దాం నమస్కారం అండి మీతో ఎప్పటి నుంచో అనుకోని జనవరి నుంచి అనుకొని ఇప్పటికి అది సెట్ అవ్వటం అనేది జరిగింది ఇప్పుడు మీ వయసు ఎంత ఎనభై ఆరు ఎనభై ఆరు మీరు స్వామి శివానంద గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు ఏ వయసులో వెళ్ళారు యాభై నాలుగు నాకు ఎస్ఎల్స్ అయితే అప్పుడే ఈ జీవితంలోనే భగవంతుడు సాక్షాత్కారం పొందాలనే కఠోరమైన ప్రేరణ కలిగింది ఇంట్లో చెప్పకుండా రెండు వందలు దొంగతనం చేసి కాజేసి హిమాలయాలకు పారిపోయాను ఒటి బట్టలతోటి అక్కడికి వెళ్ళి రిషికేశ్ వెళ్ళి శివానంద మహనీయుడు సద్గురుదేవులను ఇక్కడి నుంచే నమస్కారం చేసుకుంటున్నాను వారి పాదాల చెంత చేరి అక్కడే గడిపాను వారు నాకు యోగాభ్యాసాన్ని గురించి చక్కటి తరిఫీదిచ్చి యాభై ఆరు జూలైలో గురు రోజు నాకు దీక్షనిచ్చి నాయన లేత వయసులో ఉన్నావు ఇంటికి వెళ్ళి గృహస్థ జీవనం కొనసాగించు అని ఆదేశించే ఇంటికి వచ్చాను లేకపోతే హిమాలయాల్లో ఇటుబడిపోయే ఉండడం అభ్యక్షకుంది తదుపరి యాభై ఎనిమిదిలో అమ్మ సన్నిధి వచ్చాను అమ్మ కూడా నన్ను ఎంతగానో ప్రేమించి అభిమానించి అద్భుతమైన తన వాక్ నాకు జ్ఞానబోధన అందించి నన్ను ఈ స్థితికి తీర్చిదిద్ది రోజున నేను ఎంతోమంది మహనీయులతోటి వ్యక్తిగతంగా భౌతిక రూపంలో దర్శించి సాక్షాత్కరించి జ్ఞానానుభవాలను పొందాను అటువంటి వారిలో మహావతార బాబాజీ గంటసేపు అర్ధరాత్రి వచ్చి నాకు జ్ఞాన ధ్యానము యొక్క విలువను నాకు బోధించి నేను ఊహించని రీతిలో నాకు అనేక వరాలు ప్రసాదించి అంతర్ధానం అయిపోయారు అట్లాగే శ్రీకృష్ణ పరమాత్మ గంటసేపు నాకు ఈ జగత్తంతా నాటకమో నాయనాను నమో అని భౌతిక రూపంలో నా ఇంటికి వచ్చి నాకు జ్ఞానబోధ చేసినటువంటి మహనీయులు వారికి నమస్కారము కంచి కామాక్షము తల్లి నేను అంటే అర్థం అని కోసం తెలుసుకోవటానికి చాలామంది ప్రముఖుల వద్దకు కూడా వెళ్ళాను ఎవరు నాకు తృప్తికరమైన జవాబు ఇవ్వలేందున కంచి కామాక్షం తల్లిపోయి ఆమె చెంత చేరాను ఆమె రోజున రాత్రి ఎనిమిది గంటలప్పుడు ఆకాశ మార్గాన వచ్చి నాకు సాక్షాత్కరించి తన ఒడిలో నన్ను కూర్చోబెట్టుకొని పెట్టుకొని నన్ను ఓదార్చి నాకు ఎంతో జ్ఞానబోధ చేసి నాకు కుండలిని జాగరణ అనే విషయాన్ని మొట్టమొదట ఆ తల్లి చేతుల మీదుగా జరిగింది నాకు తన చేతులతో తీసి నాకు చూపించింది తర్వాత నేను ధ్యానంలో కుండలిని సర్పాన్ని నా సరహారం గుండా బయటకు తీసి నా ఒళ్ళో పెట్టుకొని గంటసేపు తృప్తిగా అనుభవించి అమ్మ నేను తృప్తిగా అనుభవించాను ఇక నీ దారిని నువ్వు వెళ్ళని నమస్కారం చేస్తే మళ్ళా గుండా దేహంలోకి వచ్చి ఆశీర్లు అట్లాంటి అనుభవాలు ఆ తల్లి నాకు ప్రసాదించింది కంచిగామాక్షం తల్లి యేసుక్రీస్తు మహనీయుడు గంటసేపు నాకు జ్ఞానబోధ చేశారు అట్లే టిరిడి బాబా పుటపర్తి బాబా వారు నాకు అనేక విషయాలు పర్సనల్గా రూపు దాల్చి భౌతిక రూపంలో వచ్చి నాకు జ్ఞానబోధ అందించినటువంటి మహనీయులందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు అందజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎనభై ఐదు వరకు జిల్లాలో మూడు అమ్మ దగ్గర ఉన్నారు యాభై ఎనిమిది నుంచి యాభై ఎనిమిది నుంచి ఇప్పుడు ఎనభై ఐదు వరకు ఎనభై ఐదు తర్వాత గొలగమూడి జీవిర ఇక్కడ అమ్మ సమాధి తర్వాత నాకు దిక్కెవరు నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం చేసే మహనీయులు ఎవరు నాకు ఇక్కడ కనిపించకపోతే గొలగముడి చేరి వెంకటేశ్వమి వారి సన్నిధిలో కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే వారు కూడా సమాధిలో నుంచి వచ్చి నానా నేను అప్పటికే వారు సమాధి అయ్యారు ఎనభై నాలుగులో వారు సమాధి అయ్యారు నేను ఎనభై ఎనిమిదిలో చేరారు సమాధిలో నుంచి వచ్చి నాన్న నేను చిరంజీవిని నాకు మరణం లేదురా నాన్న అని నాకు సాక్షాత్కరించి అదృశ్యమైన మహనీయుడు గొలముడి గొలగముడి గారు అక్కడి నుంచి వారి కుటీరంలోనే మేము భార్యాభర్తలు ఇద్దరం రెండు వేల వరకు వారి సేవ చేసుకుంటూ అక్కడనే ఉన్నాం ఆ తర్వాత ఆ తర్వాత ఏదైనా కొన్ని పరిస్థితుల వల్ల వ్యవసాయం నా వృత్తి ప్రధాన వృత్తి వ్యవసాయం సాగించి కుటుంబ పోషణ పిల్లకాయల చదువులు అన్నీ నిర్వహించుకోవాల్సిన పనిపడింది అందువల్ల ఇంటికి వచ్చి ఇంటి దగ్గరనే నేను ధ్యాన కార్యక్రమాన్ని ప్రక్రియను మాత్రం వదిలిపెట్టకుండా అద్భుతంగా జ్ఞానం లో జరబడిపోగలిగాను అయితే మహాతర బాబాజీ ప్రత్యక్షమై ఏం చెప్పారు అచ్చ అద్భుతం నాయన ప్రపంచానికి సందేశం కావాలా నేను గాయత్రి అమ్మవారి ఉపాసకుల్లో ప్రధానంగా అభ్యాసం చేశాను గాయత్రి అమ్మవారిని అప్పుడు ఒక రోజున నేను ప పదిహేను సంవత్సరాలు కఠోరంగా అభ్యాసం చేశా పదిహేను సంవత్సరాలు దాని తర్వాత ఎందుకో నా గదిలో కూర్చొని అమ్మ నిన్ను నమ్ముకొని నేను ఏం బాగుపడ్డాను భౌతిక రూపంలో పలమమ్ముకున్నాను ఆత్మజ్ఞాన విస్తరణలో నేను ఏ పాటి కృతకృత్యుడిని అయ్యానో నాకు మాత్రం అర్థం కావటం లేదు నిన్ను నమ్ముకొని నేను సర్వం నాశనం అయ్యాను నువ్వు తల్లివి కాదు నేను బిడ్డను కాను అనే ఒక తల్లిని బిడ్డ ఏ విధంగా దూషిస్తాడో కఠిన పదజాలంతో ఆ విధంగా దూషించి నువ్వు తెల్లవారే లోపల నాకు సాక్షాత్కరిస్తే సాక్షాత్కరించినట్టు లేకపోతే ప్రక్కన బావి ఉన్నది తెల్లారు తెలిక నిశ్చమై బావిలో ఉంటానని పందెం పెట్టావు ఇది ఏ సంవత్సరంలో ఎనభై మూడులో పందెం పెట్టుకున్నా ఆ ఏడుపులో నిద్రలోకి దారిపోయాను నిద్రలోకి దారిపోయి ఒంటి గంట ఒకటం అప్పుడు మంచం దగ్గర అలికిడయింది కళ్ళు తెరిచి చూసే తలకి మహాతార బాబాజీ నిలబడి ఉన్నారు లేచి వారి కాళ్ళు రెండుకు పట్టుకున్నాం అప్పుడు నాకు పద్దెనిమిది నిమిషాలు నేను ఊహించని రీతిలో నాకు అనేక వరాలు ప్రసాదించారు ఇరవై నిమిషం వచ్చిన తర్వాత నాన్న నా కాళ్ళు వదిలిపెట్టు నేను ఎలా వెళ్తాను అన్నారు నేను వదిలిపెట్టను మహనీయ అని నేను అన్న ఏంటి నాయనా అని నవ్వారు మీరు నాకు నేను అడగక తలిగే ప్రసాదించిన వరాలన్నింటినీ నా జీవితంలో నేను ఇప్పటి నుంచే నేను అనుభవించాల నాకు ఆ అవకాశం ఇయ్యి ఇస్తేనే నేను వదిలిపెట్టాను మహనీయ అన్న పకా పకా నవ్వుతా నాన్న అది కాదు విధానం ఇప్పుడు నీకు నేను ఇచ్చిపోతా ఇప్పుడే నీ జీవితంలోకి కానీ నీ స్నేహితులు నీ బంధువులు ఎవరొకరు ఏదైనా ఆపద వస్తే నేను ఇచ్చింది వాళ్ళకి ఖర్చు పెడతావు నీకు మిగిలింది ఏమి లేదు నువ్వు ధ్యానం చెయ్యి నువ్వు ధ్యానంలో నేను ఉండి పైకి నేను లాక్కుంటా అప్పుడు నీకు ధ్యానంలోనే నీకు విశేషణ దేనికి నీ శక్తిని ఉపయోగించవలన నీకు అర్థమవుద్ది ధ్యానం వల్ల అంత బెనిఫిట్ ఉంది కనుక నువ్వు ధ్యాన చేయి నీ ధ్యానంలో నేనుండి నేను పైకి లాక్కుంటాను అని బ్రతకలాడాడు ఆ స్థితిని కూడా నాకు ఇప్పుడే నువ్వే కల్పించమని నేను వేడుకున్నాను ఎప్పుడో ధ్యానం చేస్తే ఏ స్థితి కలుగుతుందో ఆ స్థితిని మీరు ఇప్పుడే నాకు ప్రసాదించమని నేను అడ్డం జరిగాను ఇక నవ్వుతా వీడు నన్ను వదిలిపెట్టలే అనుకున్నాడు రెండు చేతుల్లోనే నేను పాదాలు పట్టుకొని అంటే నా చేతల్లోనే అదృశ్యం అయిపోయారు ఇక ఆ ఆనందంలో తెల్లవారిందాక గంటసేపు పట్టింది గంట ఐదు నిమిషాలు గంట పది నిమిషాలు ఈ మా సంభాషణ తర్వాత రెండు వేల ఆరులో శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కరి అయితే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు మీకు ప్రసాదించిన వరాలు ఏంటి ఏమి ప్రసాదించారో నెత్తి మీద పెట్టి చెప్పారు చాలా అన్ని యోగ విద్యలలో సంపూర్ణత్వం కోసం వారు నన్ను ఆశీర్వదించారు అయితే ఆ తర్వాత ఎప్పుడు బాబాజీ కనిపించలేదా లే కొన్ని స్వప్నాలలో కనిపించారు ధ్యానంలో కనిపించారు కానీ పర్సనల్గా భౌతిక రూపంలో మాత్రం ఈయన నాకు కనిపించలే అయితే వారు ధ్యానం చేయమని చెప్పారు కదా ఆ ధ్యాన పద్ధతి ఏం చెప్పారు ఇక్కడ వారు శ్వాస నేను అంతకుముందు జ్ఞాన విధానం యోగ విధానం రెండింటి మీద నేను ప్రయాణం చేస్తాను ధ్యాన విధానం శ్వాసని గమనిస్తూ కుండల్ని జాగరణ చేసుకున్న తర్వాత విధానం మీద ఆధారపడింది యోగ విధానం జ్ఞాన విధానం మీద జ్ఞానంలో నేను ఎవరు నా జీవితం ఏమిటి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఈ జ్ఞానాంశాల మీద యాద కొనసాగించా రెండింటి మీద యోగ విధానంలో నేను కొనసాగించాను జీవితాన్ని జ్ఞానపరంగా కూడా వి విచారణ మార్గంలో కూడా నేను ప్రయాణించా రెండిట్లో సక్సెస్ అయ్యా జ్ఞాన మార్గంలో చెప్తూ ఉంటారా యోగ మార్గంలో చెప్పుంటారా యోగ మార్గంలో చెప్పండి యోగ మార్గంలో శ్వాసలు మనసు ఒకేటే రెండు వేరు వేరు కాదు కానీ రెండు ఇంద్రియాల ద్వారా సపరేట్గా ఉన్నాయి కనుక మనం రెండు వేరు వేరు అనుకుంటున్నాము మనసు పనిచేస్తే శ్వాసలు పనిచేస్తాయి శ్వాసలు ఆగిపోతే మనస్సు ప ఆగిపోద్ది కనుక ఈ రెండు ఒకటే కనుక నేను ముందు మనస్సుని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాను మనస్సు రూపాన్ని నశి నశింపజేయడానికి నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది అప్పుడు నాకు ఈ శ్వాస విధానం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తర్వాత నేను శ్వాస విధానం మీద మళ్ళీ మొదలుపెట్టి అంతరాత్మని సాక్షాత్కరించుకొని మనస్సు అనేది లీనం చేసుకున్న స్వరూపంలో ఆత్మ ఆత్మస్వరూపంలో మనసుని నిర్మూలన చేసుకొని సదా ఆత్మానందంలోనే వ్యవహరిస్తూ ఉన్నా అయితే శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఏం వరాలు ఇచ్చాడు రెండు వేల ఆరులో కార్తీక మాసంలో సాయంత్రం పూట ఆరున్నరప్పుడు నేను కార్తీక మాసంలో తన్నీళ్ళు పోసుకోలేక వేడి నీళ్ళు కాసుకుందామని పొయ్యి మీద కుండబెట్టుకొని కాసుకుంటాను నా గదిలో వాగుట్లో వచ్చి నిలబడ్డాడు బెత్తం ఒకటి తీసుకొని నేను వెనక తిరిగి చూసి తిరిగి శ్రీకృష్ణ పరమాత్మ వాగుట్లో నిలబడి ఉన్నాడు అతను పరిగెత్తుకుంటా పోయి రెండు కాళ్ళు వాటేసుకున్నా నన్ను గదిలోకి తీశాడు ఆ గదిలో ఒక స్టేజీ నిర్మాణం చేశాడు ఆ స్టేజీ మీద ఇద్దరు వ్యక్తులు రెండు కర్టన్లు ఆ గదిలోనే చూసావాని ఆయన అన్నాడు చూస్తున్నాను మహనీయ నాకైతే ఏం అర్థం కాలేదన్న ఇద్దరు వ్యక్తులను నిలబెట్టాడు ఒక అతని చేతిలో పిస్టల్ ఉంది ఆ రెండో వ్యక్తి అరుస్తున్నాడు అరే నన్ను కాల్చి చంపుతా ఉంటారా కాల్స్తూ ఉంటారా ఫైర్ చేస్తూ ఉంటారా అని నేను అరుస్తున్నాడు ఆ నువ్వు దుష్టుడివి నిన్ను కాల్ చేస్తున్నాను అని నేను ఫైర్ చేశాడు అతను రెండో వ్యక్తి పడిపోయాడు తెరబడింది ఇద్దరు లోనకెళ్ళి కొబ్బరి నేను పెట్టి ముఖాలు కొడుకొని బీడీలు తగ్గితే ముచ్చటలు చెప్పుకుంటున్నారు ఇది ఏమిటి నాయన అన్నారు అయ్యా అంత జ్ఞానం ఇస్తాడో నాకు లేదు తమరు బోధ చేయాల్సిందేని ఈ నాటకాన్ని గురించి అన్నారు ఇది నీ గదిలో నిర్మాణం చేసినట్టు చిన్న సైజులో విశ్వ నిర్మాణం విశ్వం పెద్ద స్టేజ్ నీ గదిలో నిర్మాణం చేసింది చిన్న స్టేజ్ పర్యవసానాలు రెండు ఒకటి ఇది నాటకం జగన్ నాటకం ఈ నాటకాన్ని నువ్వు శాశ్వతంగా నమ్మవద్దు శాశ్వతం అని ఇది నాటకంగానే భావించు విశ్వమే పెద్ద నాటక రంగస్థలం ఇది చిన్న నాటక రంగస్థలం దీని మీద నువ్వు బేస్ అయ్యి నీ జీవితాన్ని కొనసాగించిన అని నాకు జ్ఞాన బోధ చేసి అదృశ్యమైపోయారు నా చేతుల్లోనే అదృశ్యమైపోయారు ఈ నాటకాన్ని నమ్మగాక కాక అని బోధ చేశారు స్వామి మీతో కంచి కామాక్ష అమ్మ వారితో పొందిన అనుభవాలు ఉన్నారు కదా అనుభవాలు ఎలా జరిగింది అలా కుండల్ని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది దాని రహస్యం ఏంటి అరవై నాలుగులో అందరం ఉన్నాం అమ్మ ఆ గదిలోనే ఉన్నారు ఈ బిల్డింగు గదిలో అందరూ అమ్మ మంచం మీద కూర్చొని ఉన్నది ఎకరాలు భరద్వాజ గారు వీరి నాన్నగారు దత్తు గారు పది మంది దాకా ఉన్నారు నన్ను దగ్గర నాన్న అన్నది మంచం దగ్గరికి వచ్చాను నా నెత్తి మీద చేయబెట్టి అస్తమస్త సంయోగ క్రియ ద్వారా నాకు సమాధి స్థితి ఇచ్చింది గంటసేపు నేను ఆ సమాధి స్థితిలో అనుభవించాను మరలా దగ్గరకు లాక్కొని నన్ను తలకాయ ఆ స్థితిని ఉపసంహరిం చేసింది ఇది ఏమిటి అంటే అది ఒక సమాధి స్థితి అనేది నిర్ధారణ అయ్యి దత్తుగా అన్నయ్య గారిని అడిగితే నీ అనుభవించిన నీకు తెలియకపోయినా మాకేం తెలుస్తుంది బయట ఉండడు కన్నా అప్పుడు సమాధి స్థితి నాకు ప్రత్యక్షంగా అమ్మ ప్రసాదించిన వరం ఒక సంవత్సరం ఖచ్చితంగా అమ్మ సమాధిలోకి పోయేటప్పుడు ఒక సంవత్సరం ముందుగా ఖచ్చితంగా రోజులతోటి కూడా సంవత్సరం నేను గొడ్ల కోస్తావంలో నుంచి బయటకు వస్తున్నా అమ్మ నామ సంకీర్తన అద్భుతంగా ఎవరో పాడుతున్నారు ఏ ఊరు వాళ్ళు వచ్చి నేను తన్మయత్వం పరవశత్వం చెందిపోయా ఆ సంగీత నాదానికి ఆ గొడ్ల కోస్తావంలో నుంచి ఒక పది అడుగులు వేయ అమ్మ నా ఈ భుజం మీద తన సూక్ష్మ శరీరం తోటి నా భుజం మీద పండుకుంది నేను నవ్వుతే ఏంది తల్లి ఈ పని అన్న అరబకరా నాన్నది దేవాలయం దగ్గరికి వెళ్ళిన దాకా అమ్మ నా భుజం మీదనే తన సూక్ష్మ శరీరంతో నా శరీరం మీద పండుకుంది అందరు భౌతిక రూపాన్ని చూడగలిగారు అమ్మని నేను సూక్ష్మ రూపంలో కూడా దర్శించా అమ్మని అట్లాంటి సన్నివేశం ఎవరికైనా ఇచ్చిందేమో నాకు తెలియదు నాకు మాత్రం అది ప్రసాదించింది ఒక పది ఇరవై నిమిషాల సేపు నేను అనుభూతిని అనుభవించాను తర్వాత నన్ను చూసినప్పుడల్లా ఒరే నాన్న కష్టాలు సుఖాల్లో ఉందిరా జీవిత రమ్యత సుఖాలు భోగాల్లో లేదురా అని ఈ పదజాలాన్ని ఎక్కువగా వాడుతుండేది నన్ను చూసినప్పుడల్లా ఏంటి అమ్మ నన్ను చూసినప్పుడల్లా ఈ పదజాలాన్ని వాడద్దు నేను ఆలోచించాను నాకు అప్పుడు కష్టాలంటే తెలియదు ఆర్థికంగా మంచి పుష్టిలో ఉన్నాను ఏ లోటు లేదు ఇంట్లో అప్పుడు శనేశ్వరుడి దగ్గరికి వెళ్ళి కష్టాలు నువ్వు కోరుకోరా నాన్నది కష్టాల్లో జీవించు నాన్న అన్నది నా కష్టాలు ఏ రూపంగా వస్తాయో నాకు ఆలోచన వచ్చి అప్పటికే ఆకాశవాణి నాకు రెండుసార్లు చెప్పింది వెంకటేశ్వర స్వామి మీ చిన్నయ్య నరసింహస్వామి మీ పెద్ద అన్నయ్య పూర్ నరసింహస్వామి దగ్గరికి ఆకాశవాణి రెండు సార్లు చెప్పింది అప్పుడు నరసింహస్వామి దగ్గరికి వెళ్తే నాకు కష్టాలు కావాలన్నయ్య అని వేడుకున్నా ఆయన నా వల్ల కాదన్నట్టుగా నిశ్చలంగా ఉండిపోయారు తిరుపతిళ్ళి అట్లగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా అర్థించారు వారు ఒప్పుకోలే కాళి వెళ్ళి శనేశ్వరుడి దగ్గరే ఇక నాకు దిక్కు అనుకొని బయట పూజా ద్రవ్యాలు కొనుక్కొని గుహంలో ఉంటుంది శేనేశ్వర ఆలయం కాళేశ్వరుడు లోనకెళ్ళి టెంకాయ కొట్టుకొని అయా నేను దైవ సాక్షాత్కారం పొందాల నువ్వు కష్టాల రూపంలో నాకు వివేక జ్ఞానాన్ని ప్రసాదిస్తేనే ఇది సాధ్యం కనుక ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు నాకు కష్టాలను ప్రసాదించాల్సిందని టెంకాయ కొట్టుకొని మొక్కున్నా ఇక నా అక్కడి నుంచి నా కష్టాల పరంపర ఇక చెప్పే అన్ని కోణాల్లో కూడా ఇక చెప్పే విధానం కాదు అన్ని కోణాల్లో నేను కష్టాలు అనుభవించా ఆఖరికి శనేవితోడు వడిపట్టి రా నీ సంగత నా సంగతో తేల్చుకుందాం ఎదురు తిరిగిపోవటం ఘర్షణ పడ్డా ఆయన మీద పందం పెట్టుకున్నా రా నాకు ఎన్ని కష్టాలు కావాలనో నీకు తెలుసు నాకు అన్ని కష్టాలు పెడతావా నేను బలవంతంగా అడిగి పెట్టించుకున్నాను కష్టాలని ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు ఆ రోజుల్లో రెండు లక్షల ఎనభై వేల రూపాయల అప్పుల్లో కూరుకొని పోయా ఉండడం మా ఇచ్చిన డబ్బులు పోయినాయి పొలం సగం అమ్ముకున్నా ప్రపంచం అందానేమో మా ఊరు వాళ్ళు ఏందో మూడు అమ్మని నమ్ముకున్నాడు వీడు అన్నీ గొరిగిచ్చుకుంటున్నాడు అని నన్ను ఎగతాలు చేసేది ఆ రోజుల్లో ఇక్కడి నుంచి పశువులను దోలకెళ్ళి అమ్మ నీది తూర్పిల్లు నాన్న ఇది తూర్పిల్లు నువ్వు మాత్రం ఈ పశువులన్నింటిని తోలకల్లి మేపి ఏనగానే ఇక్కడ పాడికి తోలిపెట్టమని ఇస్తే పది ఆవులు నలుగు బరగొడ్లని రెండు సంవత్సరాలు నేను అక్కడనే పోషించుకొని ఏనగానే ఇక్కడికి పాడికి దొలిపెట్టేది వ్యవసాయం మీద వచ్చిన పంట అంతా కూడా లారీల మీద దోసి ఇక్కడికి వేర్చిన కాయలతో సహా రోజుల్లో పంపించుకున్నా నాకు అమ్మే దిక్కు అనుకున్నా అమ్మే సర్వస్వం అనుకున్నా నా దృష్టిలో అమ్మ అంటే అంతులేనిది అడ్డు లేనిది ఆధారమైనది అనే భావన నాలో జీర్ణించుకొని పోయింది అంతులేనిది అడ్డులేనిది ఆధారమైనది అనే పద్యాలు నాలో జీర్ణించుకొని పోయింది అమ్మే నా సర్వస్వంగా నేను భావన చేసి సర్వం ఇక్కడ నేను అద్భుతం చేసి అయితే అమ్మ శరీరం తాళించిన తర్వాత ఎందుకు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంత సర్వే నాకు ఇంత వివేక జ్ఞానం లేదు ఆమె సమాధిలో ఉన్నది సశరీరంగా అనేది నాకు తెలియల తర్వాత రెండు వేల మూడులో నాకు ఎందుకో ఆలోచన వచ్చి బావి దగ్గర కాళ్ళు కడుక్కొని అమ్మ సమాధి ముందు ధ్యానాన్ని కూర్చున్న రింగులో అమ్మ సమాధి ఎదురుగా రింగులు రింగులేశారు బండల మీద అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే సమాధిలో నుంచి లేచి వచ్చి నాకు తలంటు స్నానం చేసి మళ్ళీ సమాధిలోకి వెళ్ళింది మహాని గారు నన్ను ఏం చెప్పుకుంటావు నన్ను ఏం చెప్పుంటావు చెప్పు ఎవరికన్నా ఆ ప్రాప్తం దక్కిందో ఏమో నాకు తెలియదు నేను మాత్రం సంపూర్ణంగా అనుభవించాను ఈ స్థితులన్నీ అమ్మ దగ్గర నా జీవితాన్ని చరిత్రార్థం చేసుకున్నా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళారు ఇక నాకు నాకు అప్పుడు వివేకం లేదు ఇక అమ్మ సమాధి చెందిందంటే అమ్మ చనిపోయిందనే భావనలోనే ఉన్నా నాకు అంత విషయ ఆత్మజ్ఞాన పరిశోధనలో నేను అంత కృతజ్ఞకాలే ఇక నాకు దిక్కెవరు అని గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరికి చేరా అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన సమాధి ముందు నేను ధ్యానం చేసుకుంటా ఆయన జీవి చరిత్ర మూడు అంత భాగాలు నేను అప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటుంటే ఆయన సమాధి ముందే ఆయన కూడా సాక్షాత్కరించి అరే నాన్న నేను అమర్ని రా అని నాకు రూపం దాల్చి భౌతిక రూపంలో నన్ను సాక్షాత్కరించి చేశారు అయ్యారు ఆ తర్వాత స్వామి తర్వాత వారి దగ్గరనే ఉంటారు గురువయ్య స్వామి వారు కూడా ఆయన నన్ను అభ్యాయత చూసుకున్నాడు నా కుటుంబంతో సహా వెంకయ్య గారి కుటీరంలోనే మా కుటుంబం అప్పుడు వెంకయ్య స్వామి వారి కుటీరంలోనే మేము కాపురం చేసాము అదే మాకు అలాట్ చేశారు అక్కడ స్వామి వారి సేవ చేసుకుంటూ అక్కడనే రెండు వేల మూడు నాలుగు వరకు అక్కడనే ఉండి ఇక్కడ ఇంటికి వచ్చాం అయితే నిన్న చెప్పినట్టు కంచి కామాక్షి అమ్మవారు ఎప్పుడు మీకు దర్శనం చేసింది ఎనభై నాలుగులో అది ఎలా సాధ్యపడింది నాకు తెలీదు నేను అంటే ఏమిటో తెలుసుకుందామని దానికి భావార్థం గుంటూరు జిల్లా ఒంగోలు ప్రకాశం జిల్లా మొత్తం తిరిగా నాకు సరైన సమాధానం చెప్పిన వాళ్ళు లేరు నీకు కంచిలో పెద్ద స్వామివారైతే అయితే సమాధానం చెబుతారని ఎవరో మిత్రులు చెబితే కంచి కెళ్ళి పెద్దస్వామివారి కాళ్ళ మీద పడ్డా వారు దగ్గర పెట్టుకొని రెండు రోజులు ఒంగోలు నుంచి ఇక్కడికి వచ్చావా నాయన ఈ ప్రశ్న కోసం అని అంటే వారి దగ్గరనే నిలబడిపోయా వారం రోజులు అప్పుడు సత్రంలో పావల అప్పుడు ఆ గదికి అద్దె ఒక సత్రం ఉండేది ఆ పీఠం ఎదురుగా అందులో పావలా ఇచ్చి రేతులు పూట నాకు పనుకోవటానికి ఒంటి బట్టలే న్యూస్ పేపర్లు కొనుక్కునేది పక్కకి కప్పుకోవటానికి న్యూస్ పేపర్లే ఒక రోజున నాకు ఎందుకు ఈ దశ రావాలా నాకు ఎందుకు కలగాల ఒంటి బట్టలు కూడా లేవే అనే విచార కిన్ను బాధపడుతుంటే రేతురిపోటేమో బట్టలు ట్యాప్లో దో గుంజుకునేది పొగులు పూట కొట్టుకునేది రేతురిపోటేమో న్యూస్ పేపర్లు కప్పుకోవటానికి అవి పక్కకి అవే ఈ దశలో నాకు ఎందుకు రావాలి ఈ ఆలోచన నేను ఎందుకు ఇక్కడ కంచికి రావాలా అని ఆవేదన చెందుతుంటే ఆ మహాతల్లి ఆకాశ మార్గాన్ని వచ్చి తన నా ముందు ఊతుని తన ఒళ్ళు నన్ను ఊర్చోబెట్టుకొని నలభై ఐదు నిమిషాలు నన్ను ఓదార్చి అప్పుడు ఈ కుండల్ని జాగరణ విషయం నాకు ప్రస్తావించి నాకు కొండల్ని జాగరణ చేసిపోయింది ఆ తల్లి కుండల్ని జాగరణ ఏ విధంగా చేసింది ఏ విధంగా అనేది నాకు స్పర్శ జ్ఞానం తెలియదు కదా కొండలని జాగరణ అయింది తర్వాత కుండల్ని సర్పం ద్వారా బయటకు వచ్చింది గంట సేపు దానితోటి ఊళ్ళో పెట్టుకొని ఓలాడాను తర్వాత అమ్మా నేను తృప్తి నీ దారి నువ్వు వెళ్ళు అని అంటే మరలా స సహస్రం గుండా శరీరంలోకి వెళ్ళిపోయింది అది ఆ అమ్మకు దయ వల్ల నేను ఆ కుండల్ని జాగరణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నా అసలకి ఈ యొక్క కుండల్ని అనేది సుష్మానాడి గుండానే ఎందుకు అవుతుంది అంతకుముందు ఇడా పింగళ రెండే కానీ సుషుమ్నా లేదు అది మన జ్ఞాన పరిపక్వత దశని బట్టి సుషుమ్న ఏర్పడుతుందని యోగశాస్త్రం చెప్పింది అట్లా నాకు ఆ అమ్మ దయ వల్ల సుషుమ్న నాడి ఆటోమేటిక్గా ఏర్పడింది సర్ప జాగరణ కూడా అట్లాగే అన్ని చక్రాలు దాడుకుంటూ నేను గమనించుకునేవాడిని సులువుగా జరిగింది అయితే నేను కొంచెం కష్టం ఎక్కడ కలిగిందంటే ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారానికి పోయే మధ్యలో ఆధారం ఏమి లేదు కొండలి దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం వరకు సుషుమ్న ఆధారం ఉంద పగిపోవటానికి ఆగ్నే దగ్గర నుంచి సహస్రారానికి పోవటం నిరాధ ఏం ఆధారం లేదు అక్కడ మాత్రం చాలా జ్ఞానపరంగా చాలా కొంచెం శ్రమ చేయాల్సి వచ్చింది తర్వాత సహస్రదనలు కూడా నేను వెళ్ళిపోయాను ఆ తర్వాత ఐదు చక్రాలు వెలపట్టు ఉంటాయి ఆ ఐదుట్లో కూడా నేను వివరించా మొత్తం పన్నెండు చక్రాలు మనం దాటాల్సింది శరీరంలో ఏడు పైన ఐదు అవి ఏ స్థితిలో ఉంటాయి శరీరానికి రెండు అడుగుల దూరంలో ఎనిమిదో చక్రం ఉంటుంది తర్వాత మూడు అడుగుల దూరంలో తొమ్మిదో చక్రం ఉంటుంది తర్వాత అడుగుల దూరం నేను చెప్పలేను కానీ పన్నెండు చక్రాలు ఉన్నాయి ఉన్నాయి అయితే ఇప్పుడు ఏడు చక్రాల వరకు ఉన్నటువంటి జ్ఞానం మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా సహస్రాల వీటికి పేర్లు ఉన్నాయి వీటికి ఆధారం ఉంది శాస్త్రంలో చెప్పారు లలితాశాస్త్రంలో చెప్పారు సౌందర్యల చెప్పారు కుండలి జాగరణ వీటిల్లో జరుగుతుందని ఈ పైన ఐదు ఏంటి శారీరకంగా ఉండే చక్రాలు ఇవి ఏడు శారీరక పరిధి దాటిన తర్వాత ఎనిమిదో చక్రం భూమండలానికి సంబంధించింది తొమ్మిదో చక్రం సూర్య కుటుంబానికి సంబంధించింది పదో చక్రం పాలపుంతకు సంబంధించిన చక్రం విశ్వానికి సంబంధించిన పదకొండో చక్రం సమస్త బ్రహ్మాండాలకు సంబంధించిందేమో పన్నెండవ చక్రం నేను పత్రిజీ గారితో చెప్పా ఒక రోజున నేను పన్నెండు చక్రాల్లో కూడా వివరిస్తున్నాను మనస్తే అంటే నవ్వుకొని వాటేసుకున్నారు అంతవరకు నాకు బాగా జ్ఞానం పత్రిజీ గారు ఎంకరేజ్ చేశారు ఆ రోజుల్లో అయితే పన్నెండో చక్రం అంటే మీకు ద్వాదశ స్థితి ద్వాదశ స్థితికి వెళ్ళిన వ్యక్తికి మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి చేంజెస్ ఏమొస్తాయి కొన్ని కొత్త ద్వారాలు తెరుచుకోవటం నేను గమనించాను బాబు మెదడులో సాధనలో కొన్ని కొత్త కొత్త ద్వారాలు తెరుచుకోవటం నేను అనుభవించాను ఏ విశేషం కొత్త తగిలిన ఓహో కొత్త ద్వారం తెలుసుకుందాయని నేను నాకు స్ఫురణ వచ్చేది అనుభూతి కూడా చెందా ఆ ద్వారాలు ఓపెన్ అవ్వటం వల్ల మీరు పొందిన భౌతిక అనుభూతి ఏంటి ఆధ్యాత్మిక అనుభూతి ఆత్మ జ్ఞానంలో విశేషంగా నాకు అనుభూతి కలిగింది అవగాహన సామర్థ్యం అపరిమితంగా కలిగింది అవగాహన సామర్థ్యం కలగటమే ఈ చక్రాల యొక్క లక్ష్యంగా నేను భావించాను పృథ్వీజీ గారు కూడా కరెక్ట్ అన్నారు ఇప్పుడు ద్వాదశ అంగం వరకు వెళ్తే అక్కడి నుంచి ఇంకా బ్లాక్ హోల్కి వెళ్తారు కదా బ్లాక్ హోల్ దాటితే ఇంకంతా సర్వం బ్రహ్మమే ఆ యొక్క విశ్వమయ తత్వంకి కనెక్ట్ అయిన తర్వాత ఈ భౌతిక తత్వం ఏం పని ఉంది భౌతిక దేహంతో కదా ఇంత ప్రయాణం చేయగలిగింది మానవుడు విశ్వాన్వేషణ చేయగలిగింది ఈ శాస్త్ర పరిజ్ఞాన అంశాలన్నీ భౌతిక దేహంతో కదా ఈ భౌతిక దేహం ఆచారం లేని ఆడగలతాం చైతన్యం అసలు భౌతిక నేరుగా రాదు కదా ఏదో ఒక ఆధారం చేసుకొని కదా విషయం భూమండలం మీదకి వచ్చేది నిరాకారంగా వచ్చి తన కార్యకలాపాలు చేసుకోలేదు కదా కనుక దేహాన్ని ధరింపజేసుకొని ఆ చైతన్యం వ్యవహారాలు నడుపుతున్నది అయితే ఒకసారి ఆ స్థితి నుంచి మళ్ళీ భౌతికానికి వచ్చినప్పుడు భౌతికంలో ఉన్న పరిస్థితులను ఎలా అర్థం చేసుకోవచ్చు అంతా కూడా పరిణామక్రమంలో ఉందే విషయము దీనికి ఏ దేనికి రాయికి రప్పకి కొండకి మనిషికి జంతువుకి వృక్షానికి దేనికి మరణం లేదు అంత పరిణామక్రమేనని నేను అర్థం చేసుకున్నాను ఇంత పరిణామక్రమం అది ఆటోమేటిక్గా జరుగుతున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక సాధన ఎందుకు సాధన లేని ఇంత దశకు రాలేరు కదా ఏ మానవుడు కూడా అవసరమైంది భౌతిక అనుభవాల కోసమే ఈ బ్రహ్మాండంలో నుంచి ఈ భౌతిక దేహం ధరించి భూమి మీదకి వచ్చాం ఆ భౌతిక అనుభవాలు పొందటానికి నేను ఐదు వందల ఇరవై ఏడు జన్మల్ని ఎత్తుకొని ఆ జన్మలన్నింటినీ కూడా వెనక్కి వెళ్ళి నేను చూసుకోగలిగాను అన్ని జన్మలు అవి ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి ఈ జన్మలు చూసుకోవటం ఏ ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయింది బాబు కొన్ని జన్మల్లో స్త్రీ రూపంలో ఉన్నాను బహు అందగత్య రూపంలో ఉంటే చీరాల శాషయ గారు మీకు దృశ్య ఉంటుంది పోయి నేను చేసుకునేవాడిని నేను ఆ రోజుల్లో నన్ను నెగిరాడు అంత అంధగతిగా స్త్రీ రూపం ధరించాను గత మూడు జన్మల్లో అసలు యోగము అంటే ఏంటి మన వ్యక్తిత్వ వికాసాన్ని విస్తరింపజేసుకుని పరమాత్మలో లీనం కావటమేనని నా భావన వ్యక్తిగత మనస్సుని విశ్వ మనస్సుతో ఏకీకృతం చేయటమేను ఆ పర్పస్ కోసమే మనం వచ్చాము అయితే ఆత్మ అనేది ఏంటి ఆత్మ అనేది అసలు నేనే కదా నేను అనేదానికి నిర్వచనం ఆత్మే భౌతిక దేహం కాదు ఆత్మకి పరమాత్మకి వ్యత్యాసం ఏమి ఆ ఉంది ఇది వ్యక్తిగతం అది సమిష్టిగతం శరీరం కూడా విశ్వానికి సూక్ష్మ రూపమే ఇందులోనే ఆత్మ నివసించేది ఆ ఆత్మ అనుభవాల కోసమే మనం భూమండలం మీదకి వస్తాం అయితే విశ్వంలో ప్రతిదీ క్రమం అయినప్పుడు కర్మ అనేది ఎక్కడి నుంచి వచ్చి లేదు కర్మ కర్మ అమ్మ ఎప్పుడో కొట్టేస్తుంది కర్మని అంత చైతన్య వేరే అని నేను ఎప్పుడో చెప్పింది పత్రిజీ చెప్పారు వెంకట చెప్పి అందరు అనుభవాలు అదే కదా కర్మ లేదు అన్నారు కర్మ లేకపోతే అందరూ సమానంగా పుట్టాలి కదా ఈ ఎచ్చుతగ్గులు ఎందుకున్నాయి వారి వారి మనోస్థాయిని బట్టి వారి ఆలోచన విధానాన్ని బట్టి ఆ ఆత్మ ఆ రూపం ధరిస్తుంటది అనుభవిస్తుంటారు ఆ మనోస్థాయి ఆ స్థితిలో పనిచేయాలి అంటే ఆ యొక్క స్థితిలో నిలబెట్టేది కర్మే కదా వీడు కర్మ నిజమేననుకున్నప్పుడు అది నిజం వీడు కర్మ లేదు నాకు నేను సంపూర్ణంగా పరమాత్మ అనుకున్నప్పుడు లేదు ప్రతి మానవుడు కూడా ఇది ఈ భౌతిక అని ఈ బంధాల్లో ఇరుక్కొని పోయి తగిలించుకుంటున్నారు వాస్తవం కలియు అమ్మ ఏనాడో కొట్టేసింది ఇది ఈ సిద్ధాంతాన్ని ఇప్పుడు కర్మే లేదు అనుకుంటే లేదన్నారు ఉంది అనుకుంటే ఉందన్నారు లేదు అనుకునేది రావాలి అంటే ఏం చేయాలి నమ్ముకోవాలి నేను ఆత్మనైనా భావంలో భావనలో ఆత్మలో ఉండాలంటే కొంత భౌతిక అనుభవాలు అవసరం అందుకని ఈ భౌతిక అనుభవాల కోసం కొన్ని వాళ్ళు అనుభవించడానికి తాత్కాలికంగా ఎక్స్కర్షన్గా ఈ భూమి మీదకి వచ్చాము మనం ఎక్స్కర్షన్కి వచ్చాము ఇంకేమీ లేదు మన పని అది లిమిటెడ్ సంవత్సరాల వరకే అయితే స్వామి శివానంద గారు మీకు నేర్పిన యోగ శాస్త్రం ఏంటి హడయోగంలో కొంత ప్రాథమిక అంశాలు నేర్పారు తర్వాత భక్తి యోగంలో తీసుకెళ్లారు తర్వాత రాజయోగంలో ఆ మూడు యోగాలు కూడా నాకు అక్కడ వారు నేర్పినే ఋషికేశ్లో ఋషికేశ్ లక్ష్మణ్ జోలా దగ్గర లక్ష్మణ్ జోలా దగ్గర స్వామిని గంగా నదిలో రోజుకు మూడు సార్లు మునిగేది అక్కడి నుంచి పైకి వెళ్తే వశిష్ట గృహం ఉంటుంది నన్ను అమిత ఆప్యాయతగా చూశారు లేత వయసులో నన్ను పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసులో ఇంత లెక్క నా వచ్చావా నాయన ఆంధ్ర అని ఇంగ్లీష్ అప్పుడు ఇంగ్లీష్ నేను ఫ్లూయెంట్గా మాట్లాడేది ఎస్ఎల్సి మంచి స్టాండర్డ్ ఉండేది బాగా మాట్లాడి నాకు ఎంతో యోగ విద్యలో ప్రవేశం కల్పించి అనుభవాన్ని అందించారు ఆ మహనీయ అలాగే స్వామి శివానంద ప్రకారం ఆత్మజ్ఞానం పైన వారు చెప్పే తీరీ ఏంటి అమ్మ దగ్గర ఏమనుభవించావో పర్యవసానం అదే వారు చెప్పేది వేదాలు ప్రామాణికంగా తీసుకొని ఉపరిష్ ప్రామాణికంగా తీసుకొని వారు జ్ఞానబోధ చేశారు ప్రపంచానికి ఆనాడు మేటి గురువు గారు వారు శివానంద గారు అంత విశేషంగా కృషి తెలిపారు అంటే స్వామి శివానంద గారు తమిళనాడు నుంచి ఒక డాక్టర్ కదా అవును మలేషియాలో డాక్టర్ గారు చేస్తా ఈ ఆధ్యాత్మిక తత్వంలో దిగి గంగానది ఒడ్డున రిషికేశ్లో పెద్ద ఆశ్రమం స్థాపించి విశ్వానికే అయ్యారు అమ్మ చెప్పిన సాధన సంబంధించిన విషయాలు ఏంటి ఎందుకు చెప్పను బాబు గోడలు నిండా అయిపోయాయి కదా ఇక్కడ గోడలు అమ్మ నామాన్ని ప్రతిధ్వని చేస్తాను ఇక్కడ అదే నా హృదయంలో నాటుకొని పోయింది అమ్మ సేవ చేయమంటుంది సేవ కూడా కర్మే కదా కర్మే లేనప్పుడు నేను ఎందుకు సేవ చేయాలి అది సేవ అనేది పరమాత్మ నన్ను ఈ పనికి వినియోగించాడు నాదేమి లేదనే భావన ఉన్నప్పుడు ఏది అంటదు ఆ అంటించుకోవటం అంటించుకోకపోవటం అనేది మన వ్యక్తిగత జ్ఞాన పరిధిలో ఉన్న విషయం మనిషికి సాధకుడికి నిద్ర అవసరం లేదు అంటారు నిద్రను జయించే స్థితి రావాలంటే ఏం చేయాలి ఆహారం అతిగా తినకూడదు ధ్యానంలో ఉంటే నిద్రలేదు నేను నిద్రలేని రీతిలో అనేకం గడిపే అయితే నేను ద్రవాహారం తోటి కొంత కృషి చేశాను టీలు మంచి నీళ్ళతోటి వంద రోజులు వంద రోజులు నీళ్ళతో ఇంకా టీలు తోటి అందరూ వద్దన్నారు అర్థం గోల్గా నేనే వంద రోజులు నిరాహారంగా దీక్ష చేశాను అయితే వీక్నెస్ కానీ బలహీనత కానీ ఇంకా మారు మనసు మారు తత్వం కానీ దేహంలో ఏర్పడింది రోజుకి ఎన్ని గంటలు ధ్యానం చేసేవారు ఇంతనే ఉంది కూర్చున్న స్మరణ అదే ధ్యాసే ధ్యానం రెండోది రానిచ్చేది లేదు మనస్సు కర్మ లింక్ ఉంటుంది మనస్సు కర్మని లయం చేసి ఎప్పుడు భగవంతుడి మీద దృష్టి ఉండాలి అంటే ఆ ధ్యాస ఉండాలి అంటే ఏం చేయాలి సాధనే ఇంకేం లేదు సాధన లేకుండా ఏ దేవుడు కూడా అమ్మ కూడా ఏం పెట్టదు శిడి సాయినాథుడితో మీకు పొందిన అనుభవాలు ఏంటి కోర్టు కేసు వ్యాధ్యం ఉండి నేను వెళ్ళాను వెళ్ళా స్టాండ్కి దగ్గరలోనే సిరిడీ ఆలయం ఒక పొరలాంగ్ దూరంలోనే ఎవరు అద్భుతంగా గానం చేస్తున్నారు నామస్మరణ తొమ్మిది గంటల అప్పుడు ఉదయం పది గంటల కోర్టు కోర్టు పని దేవుడు చూసుకుంటాడులే ముందు అదేందో చూసి రావాలని గుడికి బరిగెత్తా ఆ తల్లి ఎవరు అద్భుతంగా పాడుతుంది నామ సంకీర్తన ఆడ పరిగెత్తుకుంటా పోయే పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళు బృందం వాళ్ళు భజన చేస్తుంటే వాళ్ళు ప్రక్కనే కూతున్నారు షిర్ బాబా నా నేను ధ్యానంలోకి వెళ్ళా అయితే ఎరుకులోనే ఉన్నా ఆ విగ్రహంలో నుంచి నాలుగు గుర్రాలు పూంచిన రథంతో అంతా బంగారుమయమే ఆ రథం తను బంగారుమయమే అబ్బా గుర్రాలు బంగారమయమే రథం బంగారమయమే ఆ పగ్గాలు బంగారమయమే అంత బంగారమయంగానే నాకు ఇరవై నిమిషాల సేపు సాక్షాత్కరించాడు ఇరవై నిమిషాలు అయిన తర్వాత ఆ రూపం చేసి ఏనుగా ఏనుగు మీద అంబారు అంబారు మీద తను గొడుగు పట్టుకొని కూర్చొని అది ఒక ఇరవై నిమిషాలు ఏమిరా నా అదృష్టం కుళ్ళిందే అని అనుకుని ఆనందపరవశ ఉండగా వెంటనే కోర్టు అప్పుడు నలభై నిమిషాలు అయింది ఇరవై ఇరవై పది నిమిషాలు ఉంది కోర్టు టైం నమస్కారం చేసుకొని ఆనందపరుతున్నాయి పరుగుతుంటా కోర్టుకి వెళ్ళాను పుట్టపర్తి సాయిబాబాతో పుట్టపర్తి సాయిబాబాతో నేను వర్షను అక్కడ లైన్లో కూర్చున్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడ్డం తిరిగాను నాకు మోక్షాన్ని ప్రసాదిస్తావా లేదా అని ఎంతోమంది జనం వచ్చారు నేను ఒక లైన్లో కూర్చున్నా నాకు మోక్షాన్ని ఇస్తావా లేదని నేను అర్ధంగా అడ్డం తిరిగి కాళ్ళు రెండు పట్టుకున్నాను నా నెత్తి మీద మూడు మూడు మట్టికాయలు వేసి పో ఇచ్చాను పో నేనేమన్నానంటే లోగడ అవతారాలన్నీ అడిగిన వాళ్ళకి అడిగినట్లుగా మోక్షాన్ని ప్రసాదించినాయి అని నేను అంటంతో వారందుకొని ఏంది నీకు మోక్షం కావాలన్నా అని నా నెత్తి మీద మూడు మట్టికాయలు వేసి నాకు ప్రసాదం రూపంలో మోక్షాన్ని ఇచ్చారు తర్వాత నాకు వ్యక్తిగతంగా కూడా కొన్ని సందర్భాల్లో దగ్గరికి తీసి నాన్న ధైర్యంగా ఉండు వివేకంతో ఉండని జ్ఞానబోధ చేశారు రెండు మూడు సార్లు పుటపర్తిలో పుటపర్తిలో డెబ్భై ఎనిమిది దగ్గర నుంచి ఎనభై ఐదు మధ్యలో జరిగినాయి ఇవన్నీ కూడా అప్పుడు నిరంతరం లేచి పుటపర్తి వెళ్తానే ఉండేది ప్రతి నెలా నెల కూడా అలాగే మీకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఈ యొక్క కంచి కామాక్షి అమ్మవారితో కావచ్చు జిల్లేల మూడు అమ్మతో కావచ్చు వెంకట స్వామి గారితో కావచ్చు మహోతార్ బాబాతో కావచ్చు అన్నీ మాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు నమస్కారం నమస్కారాలు సరే ఈ అవకాశం ఇచ్చిన చాలా చాలా కృతజ్ఞతలు అయ్యో మీ పిఎంసి ఛానల్ మీ కాదు మన పిఎంసి ఛానల్ వారికి అమ్మ సాన్నిధ్యంలో ఇంత జ్ఞాన సంపదను నేను పంచుకున్నందుకు పరమానంద యూ అండి థ్యాంక్ యూ ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాం మరొక్కసారి మరొక్క ఆధ్యాత్మికతో తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం